हाय फ्रेंड्स ఈరోజు మనం రీసెంట్ గా తమిళలో ఒక మంచి హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన డైరీ అనే మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అనే ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం मूवी स्टार्ट अवगाने इधर भार्य भर्त अर्धरात्रि समय में ऊटी घाट रोड कार्लो वेल्तू उंडगा अप्पुडे भर्त भार्य तो मन इप्पुडु ई रोड मलुपुलो उन्न 13 हायरपिन बेंड वद्दकु चेरुकोबोतुन्नाम अक्कड ओक आडदय्यं तन बाबुनि एत्तुकोनि हेल्प चेयमनि अटुगा वेल्ले कारुनि आपुतुंदंट मनं अदि निजमनि नम्मि कारु दिगि हेल्प चेयालनि चूस्ते चंपेस्तुंदंट मनं कारु आपकुंडा जाग्रत्तगा वेल्लिपोदाम अंटाडु अदि विन्न भार्य भयपडिपोतू उंटुंदि अप्पुडे भर्त एदो चूसि भयपडि कारु अदुपु तप्पि याक्सिडेंट अय्यि भार्य भर्त इद्दरु चनिपोतारु इक्कडे मूवी स्टोरी पदार సంవత్సరాల ముందుకు వెళ్తుంది తమిళనాడులోని పోలీస్ అకాడమీలో కొత్తగా సబ్ ఇన్స్పెక్టర్ గా ట్రైనింగ్ తీసుకుంటున్న వారిని చూసిన అక్కడి పై అధికారి వాళ్ళతో మీరు ఇక్కడ చూస్తున్న ఫైల్స్ అన్ని ఇప్పటిదాకా తమిళనాడులో అన్సాల్వ్డ్ కేసుకు సంబంధించినవి అని మీరు ఒక్కొక్కరు ఒక ఫైల్ ని సెలెక్ట్ చేసుకొని దాన్ని సాల్వ్ చేయండి అని ఇదే మీరు ట్రైనింగ్ లో సాల్వ్ చేయబోయే మొదటి కేసు అని చెప్తాడు ఇక్కడే మన మూవీ హీరోయిన అరుణ్ నిదియాస్ వరదని చూపిస్తారు వరద కూడా ఏ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక కళ్ళు మూసుకొని ఒక ఫైల్ తీసుకుంటాడు వరద సెలెక్ట్ చేసుకున్న ఫైల్ కి సంబంధించిన కేసు ఏంటి అంటే 16 సంవత్సరాల క్రితం ఊటీలోని ఒక హోటల్లో హనీమూన్ కి వెళ్లిన భార్యాభర్తలు ఇద్దర్ని చంపిన కేసు ఇప్పటిదాకా సాల్వ్ అయి ఉండదు ఆ ఫైల్ ని చూసిన వరద ఊటీకి వెళ్లి అక్కడి పోలీస్ స్టేషన్ లో పనిచేసే సబ్ ఇన్స్పెక్టర్ అయిన పవిత్రాని కలిసి విషయమంతా తనకి చెప్పి ఇద్దరు కలిసి కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు అలాగే వరదకి పవిత్ర నచ్చడంతో తనని ఇష్టపడుతూ ఉంటాడు అలాగే వరద పవిత్రాని తీసుకొని అక్కడే ఉన్న చర్చికి వెళ్లి అక్కడి చర్చి ఫాదర్ ని కలిసి మాట్లాడి వస్తూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో ఒక రోజు రాత్రి ఇద్దరు భార్యాభర్తలు పోలీస్ స్టేషన్ కి వచ్చి పవిత్రాని కలిసి సాయంత్రం బయటికి వెళ్ళిన అమ్మాయి ఇంకా ఇంటికి తిరిగి రాలేదు అని చెప్పి బాధపడతారు అది విన్న పవిత్ర వాళ్ళకి ధైర్యం చెప్పి మీరు కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి మీ అమ్మాయి ఎక్కడ ఉన్నా సరే కనిపెడతామని చెప్పి వరదాని కలవడానికి వెళ్తుంది మరోపక్క వరదకి ఈ కేసులో ఒక క్లూ కూడా దొరకకపోవడంతో ఏం చేయాలని ఆలోచిస్తూ అదే విషయాన్ని పవిత్రకి చెప్తూ ఉంటాడు అదే టైంకే సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసే వరద ఫ్రెండ్ అయిన అక్షయ వరదకి ఫోన్ చేసి నువ్వు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కేసులాగే సేమ్ మా పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా హనీమూన్ కి వచ్చిన ఒక కపుల్ ని చంపి వారి బంగారం దొంగలించి తీసుకెళ్లిపోయారు అని ఈ కేసులో నిందితులుగా మాకు ఆనంద్ జై కుమార్ సితారసు అని తెలిసింది వారి గురించి వెతుకుతున్నామని చెప్పడంతో అది విన్న వరద అక్కడికి వెళ్తే తన కేసు గురించి కూడా తెలిసే అవకాశం ఉందని పవిత్రకి విషయమంతా చెప్పి కోయంబత్తూరుకి వెళ్ళాలి అని హోటల్ నుండి బయటికి వచ్చి చూడగా అక్కడ తన కారు ఉండదు దాంతో తన కారు ఎవరో దొంగలించారని అర్థమైన వరద అక్కడి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా సత్య అనే దొంగ వరద కారుని దొంగలించాడు అని తెలుస్తుంది అయితే వరద తన కేసుకు సంబంధించిన ఫైల్స్ అలాగే తన గన్ కూడా కారులోనే ఉంది అని పవిత్రకి సత్యాన్ని వెతికి పట్టుకోమని చెప్పగా దానికి పవిత్ర సత్య కార్లను దొంగలించాక వాటిని ఎక్కడ అమ్మేస్తాడో నాకు తెలుసు అని వరదాండు పవిత్ర కలిసి సత్యాన్ని వెతుకుంటూ వెళ్తారు మరోపక్క అదే టైంకి ఆనంద్ జైకుమార్ సితారసు ఒక హోటల్ కి వెళ్లి అదే హోటల్ కి హనీమూన్ కోసం అని వచ్చిన ఒక కపుల్ రూమ్ లోకి వెళ్లి వాళ్ళని చంపి వారి దగ్గర ఉన్న బంగారం దొంగిలించి అక్కడ నుండి పారిపోయి ఊటీ బస్ స్టాప్ దగ్గరికి వచ్చి ఊటీ నుండి కోయంబత్తూరుకి వెళ్లే లాస్ట్ బస్సును చూసి ఆ బస్సు ఎక్కేస్తారు అప్పటికే అదే బస్సులోనే మీనాక్షి అనే మహిళ అలాగే గంధిమతి అనే ఒక దైవభక్తి గల ముసలావిడ ఉంటారు అయితే మీనాక్షి భర్త కొన్ని రోజుల ముందే చనిపోవడం వల్ల తన కొడుకుని బాగా చదివించుకోవాలి అని డబ్బు కోసం పక్క ఊర్లో పనిచేయడానికి వెళ్లి వస్తూ ఉంటుంది అదే బస్సుకే లీజీ అనే అమ్మాయిని హాస్టల్ పంపించడానికి తన ఫాదర్ అదే బస్సుని ఎక్కిస్తాడు అలాగే ప్రసాద్ అనే వ్యక్తి రేపు ఉదయం తను ప్రేమించిన అమ్మాయికి తన పేరెంట్స్ వేరే వ్యక్తితో పెళ్లి చేయబోతున్నారు అని తెలిసి అక్కడికి వెళ్లి పెళ్లి ఆపాలి అని అదే బస్సునే ఎక్కిస్తాడు అదే టైంకే ఊటీ ఎమ్మెల్యే అయిన గుణశేఖర్ కూతురు రాఘవి ఎల్లిల్ అనే అబ్బాయిని ప్రేమించి ఇంట్లో తమ ప్రేమకి రాఘవి నాన్న ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుండి పారిపోయి వచ్చి కోయంబత్తూరు వైపు వెళ్తున్న బస్సునే ఎక్కిస్తారు మరోపక్క ఈ విషయం తెలిసిన రాఘవి నాన్న తన మనుషులతో వేరే కుటుంబాన్ని ప్రేమించి ఇంట్లో నుండి పారిపోయినప్పుడే నా కూతురు నా దృష్టిలో చనిపోయింది అని వాళ్ళిద్దరిని ఎలాగైనా కనిపెట్టి చంపేయండి అని చెప్పడంతో ఎమ్మెల్యే మనుషులు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తారు కోయంబత్తూరు వైపు వెళ్తున్న బస్సుని సబ్ ఇన్స్పెక్టర్ రవి ఆపి తన తమ్ముడు అండు ఫ్యామిలీని బస్సు ఎక్కిస్తాడు ఇదిలా ఉంటే వరద అండు పవిత్ర సత్యాన్ని వెతుక్కుంటూ వెళ్లి ఒక కారు షెడ్లో ఉన్న తమ కారుని చూసి అక్కడి వారిని కారు గురించి అడగ్గా వారు సత్య మా కారుని అమ్మి డబ్బుతో పాటు ఆ కారులో ఉన్న ఒక బ్యాగును కూడా తీసుకెళ్లిపోయారు అని చెప్తాడు దాంతో సత్య కేసు ఫైల్ అండ్ గన్ తనతో పాటు తీసుకెళ్లిపోయాడని అర్థమవుతుంది అయితే ఆ కారు షెడ్లో పనిచేసే వారు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి బంధించి ఉండటం గమనించిన వరద వారిని కొట్టి ఆ అమ్మాయిని కాపాడతాడు అప్పుడే పవిత్రకి తన స్టేషన్లో ఒక కపుల్ వచ్చి అమ్మాయి కనబడటం లేదు అని కంప్లైంట్ ఇచ్చిన విషయం గుర్తొచ్చి తను ఈ అమ్మాయే అని తనని వారి పేరెంట్స్ దగ్గరికి పంపుతుంది తర్వాత వరద తన కేసు ఫైల్ అండ్ గన్ కోసం మళ్ళీ సత్యాన్ని వెతుకుంటూ వెళ్తాడు మరోపక్క అడవిదారిలో వెళ్తున్న అదే బస్కే అడవిలో నివసించే ఇద్దరు భార్యాభర్తలు ఎక్కుతారు అలా బస్సు వెళ్తూ ఉండగా మీనాక్షి రాఘవే అండ్ ఎల్లిల్ని చూసి ఎందుకు మీరు అంత భయపడుతున్నారు అసలు ఏం
జరిగింది అని అడగగా దానికి రాఘవి జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నేను ఎలిల్ స్కూల్ చదివే రోజుల నుండి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. మా పెళ్లి గురించి ఎలిల్ ఫాదర్ కి చెప్పగా వాళ్ళు ఓకే చెప్పారు. కానీ ఇదే విషయాన్ని రాఘవి తన నాన్నకి చెప్పగా నేను ఒక ఎమ్మెల్యేని అని ఇప్పుడు నా కూతురు మరొక కులం వాడిని పెళ్లి చేసుకుంటే నా పరువు పోతుంది అని ఆలోచించి ముందుగా ఎలిల్ నాన్నని చంపేయించాడు. తర్వాత మమ్మల్ని చంపాలని చూడగా ఇంట్లో నుండి పారిపోయి వచ్చామని చెప్తుంది. అదంతా విన్న బస్సు కండక్టర్ అయితే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు ఎలా బతుకుతారు అని అడగగా దానికి రాఘవి మేము బ్రతకడానికి అనే ఇంట్లో నుండి చాలా బంగారం తీసుకొచ్చాను అని అది అమ్మి బ్రతుకుతామని చెప్తుంది. అదంతా అక్కడే ఉన్న ఆ ముగ్గురు దొంగలు విని ఆ బంగారాన్ని కూడా ఎలాగైనా దొంగలించాలని ఆలోచిస్తూ ఉంటారు. అదంతా చూస్తున్న అదే బస్సులో ఉన్న లాయర్ మీరిద్దరు ఇప్పుడు మేజర్స్ అని ముందు మీరు పెళ్లి చేసుకోండి తర్వాత మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అనడంతో అదంతా అడవి ప్రాంతంలో నివసించే భార్యాభర్తలు విని ఇదే దారిలోనే ఒక గుడి ఉంది అని చెప్పి ఆ గుడి రాగానే బస్సు ఆపి అందరూ కలిసి రాఘవి అండ్ ఎల్లెల్కి పెళ్లి చేయడానికి ఆ గుడి దగ్గరికి వెళ్తారు. అయితే గంధిమతి అనే మహిళ మాత్రం నిద్రపోతూ బస్సులోనే ఉండిపోతుంది. మరోపక్క అందరూ కలిసి రాఘవి అండ్ ఎల్లెల్కి పెళ్లి చేస్తూ ఉంటారు. అదే టైంకి బస్సులో ఉన్న మహిళకి మెలకువ వచ్చి లేచి చూడగా బస్సులో ఎవరూ ఉండరు. అప్పుడే ఆ బస్సు కిటికీ అద్దం మీద రక్తం తరిసిన చేయి కనిపిస్తుంది. అది చూసిన ఆ మహిళ ఫుల్ గా భయపడిపోతుంది. దాంతో ఆ సీట్లో నుండి లేచి మరొక సీట్లో కూర్చొని భయపడుతూ అటువైపు చూస్తూ ఉంటుంది. అలా కాసేపటికి అందరూ రాఘవి అండ్ ఎల్లెల్కి పెళ్లి చేసి మళ్ళీ బస్సు ఎక్కి తమ జర్నీ స్టార్ట్ చేస్తారు. అలా కొంత దూరం బస్సు వెళ్ళాక అడవి ప్రాంతంలో ఉండే భార్యాభర్తలు తమ స్టాప్ రావడంతో బస్సు దిగి వెళ్ళిపోతారు. అయితే అలా బస్సు ముందరికి వెళ్ళిపోగానే ఆ ట్రైబల్ కపుల్ దగ్గరికి ఎమ్మెల్యే పంపిన మనుషులు వచ్చి రాఘవి ఫోటో చూపించి తనని ఎక్కడైనా చూసారా అని అడగగా విషయం అర్థమై చూడలేదు అని చెప్తారు. కానీ వాళ్ళ కూతురు రాఘవి ఫోటో చూసి ఏకైక కదా ఇందాక పెళ్లి చేశామని చెప్పడంతో అది విన్న ఎమ్మెల్యే మనుషులు వాళ్ళందరినీ దారుణంగా చంపేసి ఆ బస్సు వెళ్లిన దారిలోనే వెళ్తారు. మరోపక్క ప్రసాద్ గంధిమతి అనే మహిళ భయపడుతూ ఉండడం చూసి తన దగ్గరికి వెళ్లి ఎందుకని మీరు భయపడుతున్నారు అని అడగగా దానికి ఆ మహిళ నాకు ఎందుకో ఈ బస్సులో ఏదో ఆత్మ ఉందని నాకు అనిపిస్తుంది నాకు ఇందాక ఆ కిటికీ దగ్గర ఒక దయ్యం చేయి కనిపించింది అని చెప్పడంతో ఆ కిటికీ వైపు చూపించగా ఇప్పుడు ఆ సీట్లో లీజీ అనే అమ్మాయి కూర్చొని ఉండడం చూసిన ప్రసాద్ తన దగ్గరికి వెళ్లి నిద్రపోతున్న లీజీని లేపి తన ఫేస్ దయ్యంలాగా కనిపించడంతో భయపడి గట్టిగా అరిచి గంధిమతి పక్కనే కూర్చొని తను కూడా భయపడడం స్టార్ట్ చేస్తాడు. దాంతో ఫుల్ గా భయపడిపోయిన ప్రసాద్ అండ్ గంధిమతి ఈ బస్సులో కంటికి కనిపించని ఆత్మ ఏదో ఉంది అని నెక్స్ట్ స్టాప్ రాగానే వెంటనే ఆ బస్సు దిగి వెళ్లిపోతూ ఉండగా అప్పుడే అటువైపుగా పోలీస్ జీప్ లో సత్యాన్ని వెతుకుంటూ వస్తున్న వరదాండ పవిత్ర జీప్ దగ్గరికి వెళ్లి సార్ కోయంబత్తూర్ కి వెళ్తున్న బస్సులో దయ్యం ఉంది అని మేము ప్రాణాలతో బయటపడ్డాం ఆ బస్సులో ఉన్న మిగతా వారిని కాపాడండి అని చెప్పడంతో అదంతా ఉన్న వరద వాళ్ళని తన జీప్లో ఎక్కించి పవిత్రతో నువ్వు సత్యాన్ని వెతుకు నేను ఆ కోయంబత్తూర్ బస్సులో దయ్యం ఉందో లేదో తెలుసుకుంటాను అని చెప్పి ప్రసాద్ ని కూడా తీసుకుని బైక్ వేసుకుని ఆ బస్సు వెళ్లిన దారిలోనే వెళ్తాడు. మరోపక్క అర్ధరాత్రి సమయం అవటం వల్ల బస్సులో అందరూ గాఢ నిద్రలో ఉంటారు. ఆ ముగ్గురు దొంగలు రాఘవి దగ్గర ఉన్న నగలు దొంగలించాలి అని తన దగ్గరికి వెళ్లి బంగారం తీసుకోవాలని ట్రై చేస్తూ ఉండగా అది కాస్త పక్క సీట్లో ఉన్న చిన్నపాప చూసి ఎరవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ మేల్కొని ఆ ముగ్గురు దొంగలు పట్టుకోవాలని చూడగా కానీ దొంగలు వారి దగ్గర ఉన్న కత్తులు చూపించి వారందరినీ భయపెట్టి డ్రైవర్ మెడ మీద కత్తి పెట్టి బస్సు ఆపమని చెప్పడంతో బస్సు ఆపగా అదే టైంకి వరద బస్సు దగ్గరికి వచ్చి ఆ దొంగలందరినీ చూసి అందరినీ బాగా కొట్టి తలతో వారి చేతులు కట్టేసి బంధించి వారి దగ్గర ఉన్న ఒక ముద్ర చూసి మీ అందరి పేర్లు ఏంటి ఎక్కడి నుండి వస్తున్నారు మీ దగ్గర ఉన్న బంగారం ఎవరిది అని అడగ్గా దానికి వారి పేర్లు చెప్పి మేము ఊటీలో ఉన్న ఒక హోటల్లో హనీమూన్ కోసం వచ్చిన కపిల్ని చంపి వారి దగ్గర ఉన్న బంగారం దోచుకొని అక్కడ నుండి పారిపోయి వచ్చామని అంతా చెప్తారు. అదంతా విన్న వరద వాళ్ళు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలి అని వాళ్ళు చెప్పిన హోటల్కి ఫోన్ చేసి ఆ హోటల్లో అన్ని రూమ్స్ చెక్ చేయండి ఏ రూమ్లోనైనా కపుల్ చనిపోయారేమో చూసి నాకు ఫోన్ చేసి చెప్పండి అని చెప్తాడు. అదే టైంకి వరదకి కూడా ఆ బస్సు అనుమానాస్పదంగా ఆ బస్సు కిటికీ అద్దాలపైన దయ్యమాకారాలు కనిపిస్తూ భయపెట్టడంతో ఇది నిజమా ఊహనా అని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే పవిత్రకి ఫోన్ చేసి నాకు కూడా ఈ బస్సులో అన్ని విచిత్రంగా దయ్యమాకారాలు కనిపిస్తున్నాయని ఎందుకైనా మంచిది అని బస్సు నెంబర్ చెప్పి ఊటీ నుంచి కోయంబత్తూర్కి వెళ్తున్న ఈ చివరి బస్సు గురించి బస్సు డిపోలో ఎంక్వైరీ చేయమని చెప్తాడు. అప్పుడే వరదాగన్ దొంగలించిన సత్య కూడా అదే బస్సును ఎక్కడంతో సత్యాన్ని చూసిన వరద తనని కొట్టి తన దగ్గర ఉన్న గన్ని లాక్కుంటాడు. అయితే వరద సత్యాన్ని కొట్టడం చూసిన మీనాక్షి కొట్టకు అని చెప్పి వరదని ఆపి సత్యాన్ని తన వైపు లాక్కుంటుంది. మీనాక్షిని చూసిన సత్య ఆశ్చర్యంగా తననే చూస్తూ ఉండిపోతాడు. అలా కాసేపటికే ఆ హోటల్ వాళ్ళు రూమ్స్ అన్ని చెక్ చేసి వరదకి ఫోన్ చేసి ఈ హోటల్లో ఎలాంటి హత్యలు జరగలేదు అని చెప్తారు. అది విన్న వరద షాక్ లో ఉండగానే మరోపక్క పవిత్ర బస్ డిపోకి వెళ్లి వరద చెప్పిన బస్ నెంబర్ చెప్పి దాని డీటెయిల్స్ అడగగా బస్ డిపో అధికారి తన దగ్గర ఉన్న బస్ రికార్డులని చెక్ చేసి ఆ నెంబర్తో ఏ బస్సు కూడా ఊటీ నుండి కోయంబత్తూర్కి వెళ్లడం లేదు అని ఆ నెంబర్తో బస్సే లేదు అని చెప్పడంతో అది విన్న పవిత్ర షాక్ అయ్యి అదే విషయాన్ని వరదకి ఫోన్ చేసి చెప్తుంది. అది విన్న వరద ఫ్యూజ్లో ఒక్కసారిగా ఎగిరిపోతాయి. అప్పుడే బస్సు దగ్గరికి ఎమ్మెల్యే మనుషులు వచ్చి బస్సులోకి ఎక్కి బస్సులో ఉన్న రాఘవి ఎలిల్ని చూసి బస్సులోని వారే వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు అని తెలిసి ఎమ్మెల్యేకి ఫోన్ చేసి విషయమంతా చెప్పగా అది విన్న ఎమ్మెల్యే వాళ్ళిద్దరితో పాటు ఆ బస్సులో ఉన్న ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండకూడదు అందరినీ చంపేయండి అని చెప్పడంతో ఎమ్మెల్యే మనుషులు ముందుగా ఎలిల్ని చంపాలని చూస్తారు. కానీ రాఘవి అడ్డు రావడంతో రాఘవి చనిపోతుంది. అది చూసిన వరద
వరద వెంటనే తన దగ్గర ఉన్న గన్ వాళ్ళకి చూపించి బెదిరిస్తూ ఉండగా ఎమ్మెల్యే మనిషి ఒకడు బస్సు డ్రైవర్ని కత్తితో నరకడంతో బస్సు కంట్రోల్ తప్పి వేగంగా వెళ్తూ ఉంటుంది. అదే టైంకి ఆ బస్సుకి ఆపోజిట్ గా మూవీ స్టార్టింగ్ లో చూపించిన కపుల్ దయ్యం గురించి మాట్లాడుకుంటూ కార్లో వస్తూ భర్త వేగంగా తన వైపు వస్తున్న బస్సును చూసి భయపడి కార్ని పక్కకి సడన్ గా తిప్పడంతో అటువైపుగా వస్తున్న కార్ని గుద్దేసి యాక్సిడెంట్ అయ్యి భార్యాభర్తలు ఇద్దరు చనిపోయి ఉంటారు. బస్సు మాత్రం వేగంగా వెళ్లి కొండ చివర అంచనా ఉన్న రాయిని ఢీకొని పక్కనే ఉన్న నదిలో పడిపోయేలా ప్రమాదకర పరిస్థితిలో ఉంటుంది. దాంతో వరద అందులో ఉన్న ప్రయాణికుల్ని ఎలాగైనా ప్రాణాలతో కాపాడాలని ప్రయత్నిస్తాడు. అలా చాలా కష్టపడి కేవలం నలుగురిని మాత్రమే కాపాడతాడు. వాళ్ళు వరద, లీజీ, ప్రసాద్ అండ్ సత్య. మిగతా వాళ్ళు అందరూ బస్సుతో పాటు నదిలో పడిపోయి చనిపోతారు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ విషయం తెలిసిన పోలీసులు రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని నదిలో మునిగిపోయిన బస్సును వెతికి దాన్ని బయటికి తీసి చూడగా ఆ బస్సు చూడడానికి చాలా సంవత్సరాల క్రితం నుండి నీటిలో ఉన్న పాత బస్సులాగా ఉంటుంది. అలాగే ఆ బస్సులో ఉన్న ప్రయాణికుల శరీరాలన్నీ స్కెలెటన్ లాగా అయిపోయి అందులో ఉన్న ముఖేష్ అనే వ్యక్తి శవం మాత్రం నిన్నటి నుండి నీటిలో ఉన్న శవం లాగా ఉంటుంది. అదంతా చూస్తున్న వరద, ప్రసాద్, సత్య అండ్ లీజీ షాక్ లో ఉండిపోతారు. అప్పుడే సత్య వరద దగ్గరికి వచ్చి ఏడుస్తూ, సార్, రాత్రి బస్సులో ఉన్న మీనాక్షి అనే మహిళ మా అమ్మ, నేను 3వ తరగతి చదివేటప్పుడు వేరే ఊళ్ళో పనిచేయడానికి వెళ్తూ చనిపోయింది, అందుకే నేను దొంగ మారాను అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో అదంతా విన్న వరద ఊటీ బస్సు డిపోకి వెళ్లి ఆ బస్సు నెంబర్ చెప్పి ఆ బస్సు డీటెయిల్స్ చెక్ చేయగా 2000 సంవత్సరంలో ఆ బస్సు ఊటీ నుండి కోయంబత్తూర్కి నైట్ షిఫ్ట్ వెళ్తూ ఆ రోజు నుండి కనబడకుండా పోయింది అని తెలుస్తుంది. తర్వాత వరద అండ్ పవిత్ర కపుల్ హత్య జరిగిన హోటల్ కి వెళ్లి డీటెయిల్స్ అడగగా 16 సంవత్సరాల క్రితం ఇదే హోటల్లోని ఒక రూమ్ లో హనీమూన్ కోసం వచ్చిన భార్యాభర్తల హత్య జరిగింది అని తెలుస్తుంది. అదంతా చూసిన వరద పవిత్రతో, ఇదంతా చూస్తూ ఉంటే నాకు ఒకటి అర్థమైంది, 16 సంవత్సరాల క్రితం జరిగిన ఈ బస్సు యాక్సిడెంట్ లో బస్సులో ఎక్కిన అందరూ చనిపోయారు, అదే సంఘటన మళ్ళీ నిన్న రిపీట్ అయ్యింది, అయితే ఈ సంఘటన మళ్ళీ జరిగేటప్పుడు ఎవరైనా కొత్త వారు ఈ బస్సు ఎక్కి ఆ యాక్సిడెంట్ అయ్యే ప్లేస్ వచ్చేలోపు బస్సు దిగి వెళ్ళకపోతే వారు కూడా ఇప్పుడు చనిపోతారు అని చెప్పగా అదంతా విన్న పవిత్ర, ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను అంటుంది. దానికి వరద, కావాలంటే ఈ బస్సు నెంబర్ గూగుల్లో సెర్చ్ చేయి, చైనాలో జరిగిన ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అలా కేసు గురించి పూర్తి డీటెయిల్స్ సేకరించిన వరద పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇన్స్పెక్టర్ తో ఊటీలోని హనీమూన్ కి వచ్చిన భార్యాభర్తలను చంపిన ముగ్గురు దొంగలు కూడా వెళ్తున్న కోయంబత్తూరు బస్సులోనే ఊటీ ఎమ్మెల్యే కూతురుతను ప్రేమించిన ఎల్లెలతో కలిసి వెళ్లిపోతుంది అని తెలిసిన ఎమ్మెల్యే కోపంతో తన మనుషులని వాళ్లతో పాటు బస్సులో ఉన్న అందరినీ చంపమని చెప్పడంతో ఆ బస్సు డ్రైవర్ని చంపడంతో బస్సు కంట్రోల్ తప్పి కొండ మీద నుండి నదిలో పడి బస్సులో ఉన్న అందరూ చనిపోయారని చెప్పడంతో అదంతా విన్న ఇన్స్పెక్టర్ అంత పర్ఫెక్ట్ గా నువ్వు కూడా బస్సులో ఉన్నట్టే చెప్తున్నావు అని అడగ్గా దానికి వరద అవును సార్ అని చెప్పి తను రాఘవి అండ్ ఎల్లెల్ని తీసిన ఫోటో చూపిస్తాడు. అలాగే ఇంతమంది చావుకి కారణం అప్పటి ఎమ్మెల్యే అని చెప్పడంతో పోలీసులు వెళ్లి ఎమ్మెల్యేని కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేసి నిజం తెలిసి అరెస్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో వరద వెళ్లి చర్చి ఫాదర్ ని కలిసి మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఫాదర్ వరదతో, డెస్టినీ, ఈ కేసుని నువ్వే సాల్వ్ చేయాలని రాసి పెట్టినట్టు ఉంది, ఇప్పటికైనా నీకు నిజం చెప్పాలి అని అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. 16 సంవత్సరాల క్రితం ఈ బస్సు యాక్సిడెంట్ జరిగిన రోజే నీ పేరెంట్స్ కూడా చనిపోయారు అంటాడు. అది విన్న వరద షాక్ అవుతాడు. అసలు ఏం జరిగి ఉంటుందంటే మూవీ స్టార్టింగ్ లో చూపించిన ఇద్దరు భార్యాభర్తలు తమకు ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి కారు పక్కకు తిప్పి ఒక కారుని గుద్దేస్తారు కదా, వాళ్ళు గుద్దిన కారులో వస్తుంది వరద అండ్ తన పేరెంట్సే. ఆ యాక్సిడెంట్ లోనే 2 కారుల్లో ఉన్న అందరూ చనిపోయి ఉంటారు, కానీ వరద మాత్రం బ్రతికి ఉంటాడు. అప్పుడే అటువైపుగా వస్తున్న చర్చి ఫాదర్ ఆ యాక్సిడెంట్ చూసి ప్రాణాలతో ఉన్న వరదను కాపాడి తనే పెంచి ఉంటాడు. అదంతా విన్న వరద బాగా ఆలోచించి మళ్ళీ తన పేరెంట్స్ ని చూడాలి అని ఆ బస్సు కోసం ప్రతిరోజు వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ బస్సు రాదు. అలా 4 సంవత్సరాలు గడిచిపోతాయి. వరద అండ్ పవిత్రకి పెళ్ళయి ఒక కొడుకు కూడా ఉంటాడు. అలా ఒక రోజు వరద పేరెంట్స్ చనిపోయిన రోజు అవడంతో అది తెలిసిన పవిత్ర వరదతో, మీ పేరెంట్స్ 2000 సంవత్సరం ఫిబ్రవరి 29న యాక్సిడెంట్ లో చనిపోయారు, మీరు ఆ బస్సులో ప్రయాణించింది 2016 సంవత్సరం ఫిబ్రవరి 29 కదా, ఫిబ్రవరి 29 లీప్ ఇయర్ కాబట్టి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అని ఈ రోజు కూడా 29 ఫిబ్రవరి అని చెప్పడంతో అది విన్న వరదకి విషయం అర్థమయ్యి వెంటనే ఊటీ బస్టాప్ కి వెళ్లి ఆ బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా కాసేపటికి నిజంగానే ఆ బస్సు అక్కడికి వస్తుంది. అది చూసిన వరద తన పేరెంట్స్ ని చూడాలి అనే బస్సు ఎక్కుతాడు. అయితే అప్పటికే అదే బస్సులోనే సత్య కూడా ఎక్కి తన అమ్మని చూసి చాలా హ్యాపీగా తనతో మాట్లాడుతూ ఉండగా అది చూసిన వరద కూడా తన పేరెంట్స్ ని అలాగే మెమరీస్ ని గుర్తు చేసుకుని బాధపడతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.